नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरांतकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठाय मृत्युंजयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन् महादेवाय नमः। స్వదేశంలో ఉండే బాంధవులందరూ కూడా విదేశీయులుగా అక్కడుంటూ కార్తీక పురాణం మీద ఆసక్తితో యథాశాస్త్రంగా ఆనందంగా వింటున్నందుకు ధన్యవాదాలని తెలియచేస్తూ 13వ రోజు కార్తీక పురాణ విశేషాన్ని తెలియచేస్తున్నాను. నిన్నటి రోజు కథకు ఇది అనుబంధ కథ కాబట్టి నిన్నటి కథని క్లుప్తీకరించి ఒక నిమిషంలో తెలియచేస్తూ మీది కథని కొనసాగిస్తాను. వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు శూరుడు అయిన సువీరుడనే రాజు భార్యా సమేతుడై సుఖంగా రాజ్యాన్ని చేస్తున్నటువంటి కాలంలో అందరూ తన మీదికి దండెత్తగా దిక్కుతోచనటువంటి వాడై రాజ్యాన్ని కోల్పోయినవాడు అరణ్యాలకి పారిపోయాడు. అరణ్యంటున్నటువంటి రాజు చాలా దుఃఖంతో ఉన్నటువంటి వాడై నిత్య నియమంగా నిష్ఠగా గడుపుతూ ఉన్నటువంటి ఆ కాలంలో ఆ భార్య గర్భవతి అయితే ఆమె నుంచి చక్కని ఒక పుత్రికారత్నం ఒక కన్యని కన్నాడు. ఆ తరువాత ఆమె యొక్క వివాహం ఎలాగానే ఆలోచిస్తున్నటువంటి దశలో యోగ్యుడైనటువంటి ఒక మునికుమారుడు వచ్చి ఈ పిల్లని నేను వివాహం ఆడతాను అని పలికితే ఏమాత్రపు సొమ్ము లేనటువంటి సువీరుడు ఇంత ధనాన్ని కాని ఇచ్చినట్లయితే ఈ పిల్లని నీకు కట్టబెడతాను అన్నాడు. ఆ ఋషికుమారుడు ఈ పిల్ల మీద ఉండేటటువంటి ఇష్టంతో తన విద్యని అక్కడక్కడ ప్రదర్శించి వచ్చినటువంటి ఆ అమోఘమైన పాండితీ ద్రవ్యంతో అంత సొమ్ముని రాజుకి చెల్లించి ఆ కూతురిని వివాహమాడాడు. అక్కడి వరకు కథ అయింది. ఆ మీదటి కథని ఈ రోజున మనం చూసుకోబోతున్నాం. కన్యాదానం తు కార్తిక్యాం యః కుర్యాద్ భక్తితో నఖ స్వయం పాపైర్వినిర్ముక్తః పితృణాం బ్రహ్మణః పదం. ఎప్పుడైతే ఒక కూతురు అలా వివాహం అయ్యిందో ఆ కూతురు వివాహం ద్వారా దానికి కావలసినంత ధనం సంప్రాప్తమైందో దాంతో ఈ సువీర్యుడికి మళ్ళీ కొత్త ఆలోచన ఒకటి వచ్చింది. ఒక కన్య వల్ల ఇంత లాభం వస్తున్నప్పుడు మరొక కన్య కూడా నా చేత కనబడ్డట్టయితే ఆమె వల్ల కూడా కొంత ద్రవ్యాన్ని సాధించగలను, ఈ అడవిలో సుఖంగా ఉండగలను, ఈ మొదటి కన్యని అమ్మిన ధనంతో ఇన్ని సౌకర్యాలను అనుభవిస్తున్నాను అని అనుకుంటూ తన పర్ణశాలని పెద్ద సౌధంగా మార్చుకున్న విధానాన్ని, ఉద్యానవనాలు వేసుకున్న పద్ధతిని వీటన్నిటినీ చూసి ఆనందించసాగాడు. ఇలాంటి సందర్భంలో ఓ సాధు పొంగవుడు నర్మదా నదీ తీరానికి స్నానార్థమై అలా ఓసారి వెడుతూ తోవలో కనిపించినటువంటి సువీర్యుణ్ణి చూసి ఏవేవో మాటలు మాట్లాడాడు. ఆ మాట్లాడుతున్న సందర్భంలో సువీర్యుడు తన ఆనందాన్ని వ్యక్తీకరిస్తూ మొదటి కూతురిని అమ్మగా ఇంత ద్రవ్యం వచ్చింది, ఇప్పుడు మళ్లీ నా భార్య గర్భవతి రెండవ కూతురిని కనబోతోంది, ఆమె వల్ల మరింత ధనాన్ని నేను సంపాదించగలను, ఎంత ఆనందిస్తున్నాను అని తన ఆనందాన్ని వ్యక్తీకరిస్తే వెంటనే ఆయన చాలా దుఃఖపడి ఓ మాట అన్నాడు. కన్యాదానం తు కార్తిక్యాం. సువీరా, ఏమీ అనుకోకపోతే ఒక విషయాన్ని చెప్తున్నాను. కార్తీక మాసంలో కన్యని దానం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఆ కన్యని కార్తీక మాసమే కాక ఏ కాలంలో అమ్మి ఆమె వల్ల ద్రవ్యాన్ని స్వీకరించినా అంతకు 10 రెట్ల పాపం లభిస్తుంది. లోకంలో ఏదైనా వస్తువుని అమ్మడం కూడా తగినంతటి మూల్యానికి మించి అమ్మితేనే పాపం వస్తుందని ధర్మశాస్త్రం చెప్తుంటే నువ్వు స్వయంగా మనుష్యులనే అమ్ముతూ ఆ సొమ్ముతో నీ సౌకర్యాలని చేసుకుంటున్నావు అనంటే అది మరింత పాపహేతువు కాబట్టి ఏమాత్రమూ సరైన విధానం కానే కాదు. ఇంకో మాట చెప్పమంటావా, ఎంతటి దరిద్రుడైనప్పటికీ కూడా కన్యాం కనక సంపన్నా
దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయ. నాకున్నటువంటి ఈ బంగారంతో, నాకున్నటువంటి ఈ వెండితో, నా యథాశక్తిగా ఉన్న వస్త్రాలతో, నాకు యథాశక్తిగా ఉన్న వస్తు ద్రవ్యాలతో నా కూతురిని, నా ఇంటికి లక్ష్మీ స్వరూపిణి అయినటువంటి ఆమెని, నీ ఇంట ఉన్నటువంటి సాక్షాత్ శ్రీ మహావిష్ణు స్వరూపుడైన నీ పుత్రుడికి, నా ఇంటి వధువుని నీ ఇంటి వరునికిచ్చి చక్కగా లక్ష్మీనారాయణ వివాహం ఎంత ఆనందంగా జరిగిందో అంత ఆనందంగానూ జరిపిస్తున్నాను అని ఇస్తాడు వివాహంలో. అలాంటి లక్ష్మిని నువ్వు ఇయ్యబోతూ ఆ లక్ష్మి ద్వారా తిరిగి అవతల వాడి నుండి లక్ష్మిని కోరడము అంటే అది ఏమాత్రం శాస్త్రం అంగీకరించేటటువంటి యథార్థం కానే కాదు. అందుకని ఏ విష్ణువుని అల్లుడు అని భావిస్తూ నువ్వు దానం చేస్తున్నావో ఆ విష్ణువుకి ఇస్తూ విష్ణువు నుంచి సొమ్ముని స్వయంగా స్వీకరించడం, ప్రతిగ్రహించడం, దీనికి బదులుగా మారుగా ఆయన నుండి సొమ్ముని అలా తీసుకోవడం ఏమాత్రమూ సరి అయినటువంటిది కాదు అని స్వయంగా తెలియచేసి ఏమి అనుకోకు. నోట ఉన్నటువంటి యథార్థాన్ని చెప్పడం మాత్రమే మా యతీంద్రుల యొక్క లక్షణం తప్ప నిన్ను కించపరచాలని కాని నాకింతటి చదువొచ్చునని గాని తెలియచేయడం దీని భావం కాదని స్పష్టంగా చెప్పి తన త్రోవని తాను వెళ్ళాడు. ఈ మాటల్ని వింటూనే సువీరుడు వెంటనే ఆశ్చర్యపడ్డాడు. నా పృష్ట కశ్చిద్ బ్రూయాత్, అడక్కండా ఎవరిని ఏ సూచన చేయొద్దనంటే ఈ యతీంద్రుడు నా గురించి ఈ మాటల్ని చెప్తాడా? అయినా మా పూర్వులందరూ కూడా అనేకమైన బావుల్ని తవ్వించారు, నూతుల్ని త్రవ్వించారు, చెరువుల్ని త్రవ్వించారు, అనేక అన్నదానాల్ని చేయించారు, అనేక ఉత్సవాలని చేయించారు, రాజ్యంలో ఉండే ప్రజలందరినీ కన్నబిడ్డలతో సహా పోషించారు. వాళ్ల పుణ్య ఫలం నాకేం లభించదా? అయినా నేనిప్పుడు కన్యని అమ్మినది అవతలివాడు కొంటానంటే తప్ప నువ్వు కొంటే తప్ప నేను వివాహం చెయ్యను అని గట్టిగా నిర్బంధించి భీష్మించుకుని కాదు కదా. పైగా నా దారిద్ర్య సమం దుఃఖం చెప్పలేనిటువంటి దారిద్ర్యంలో ఉన్నటువంటి నేను అంతకంటే ఏం చేస్తాను? ఇన్ని కారణాలు నా వెనుక ఉన్నటువంటి కారణంగా నేనే విధంగా చేశాను కాబట్టి నాకున్నటువంటి పరిస్థితుల్లో ఈ పని తప్పు అని నాకు తోచడం లేదు కాబట్టి ఈయన మాటల్ని వినాల్సిన అవసరం లేదు అని ఆలోచించి ఆ రెండవ కూతురు పుట్టబోయేటటువంటి ఆమెకి ఎంత సొమ్ముని సంపాదించవచ్చా అనే ఆలోచనలో పడిపోయాడు. ఇలా కొన్నాళ్లయింది. ఆ తర్వాత కుమార్తె కూడా పెద్దది అయింది. దాదాపు అవుతూ ఉన్నటువంటి కాలంలోనే అకస్మాత్తుగా సువీరుడు మరణించాడు. మరణించిన తర్వాత యమభటులు తీసుకువెళ్లి ఆ యమలోకంలో పడవేయగానే ఆశ్చర్యకరంగా సువీకుని పూర్వీకుడైనటువంటి అంటే ముత్తాత అయినటువంటి శృతకీర్తి అనే రాజు అదే యమలోకంలో తన పక్కన కనిపించాడు. ఆశ్చర్యపడ్డాడు. శృతకీర్తి చూశాడు సువీరుణ్ణి. మునిమనవడా, నువ్విక్కడున్నావేమిటా? నేను దురదృష్టవశాత్తు స్వర్గసుఖాలను అనుభవించేటటువంటి వాణ్ణి, నరకానికి ఎందుకొచ్చానో తెలియక దుఃఖిస్తూ ఉంటే నువ్వు కూడా ఏ పాపం చేసి వచ్చావు అని అడిగాడు. నాకేమీ తెలియదు నేను చేసిన పాపాన్ని, ఇది అన్నాడు సువీరుడు. ఆ తర్వాత యమభటులు స్పష్టంగా వివరించి చెప్పారు. మీరెంతటి దానాన్ని చేశారో, ఎంతటి పుణ్యాన్ని ఆర్జించారో, ఎంత గౌరవ ప్రతిష్టలని పొందారో దానివల్ల స్వర్గ సుఖాలని మీకు పరమేశ్వరుడు అందిస్తే ఆ సుఖాలన్నిటినీ నాశనం చేస్తూ ఆ పుణ్యాలన్నిటినీ పాడు చేస్తూ ఈ సువీరుడనేవాడు మీ ఎదురుగా కనిపించే మీ మునిమనుమడు తన కన్యని విక్రయించి వచ్చినటువంటి సొమ్ము ద్వారా తాను సుఖిస్తున్నాడు. ఆ ద్రవ్యాన్ని తిరిగి అమ్మాయికిచ్చినప్పటికీ లేదా అల్లునికిచ్చినప్పటికీ లేదా ఇద్దరికీ కలిపి ఉంచినప్పటికీ తాను ఆ ద్రవ్యంలో వేరు పెట్టనప్పటికీ కొంతవరకు ప్రయోజనం ఉండేదేమో కాని ఆ కన్యకి వివాహం కోసం ఈ సొమ్ముని వాడి మిగిలినటువంటి సొమ్ముతో తాను అంగరంగ వైభోగాలని భార్యతో కలిసి పొందుతూ ఉన్నాడు అరణ్య ప్రాంతంలో. దీనికి ఆగ్రహించిన కారణంగాను, ఇది ధర్మ విరుద్ధమైనటువంటి పని అయినటువంటి కారణంగాను
వీణ్ణి ఈ లోకానికి తీసుకొచ్చాం. మమ్మల్ని చాలా ఆనందపరిచే అంశం ఏమిటంటే శృతకీర్తి అనేటువంటి నిన్ను ఈవేళటికి మేము చూడగలిగాం. చాలా కాలం నువ్వింతటి గొప్పవాడు అనేటువంటి విషయాన్ని విన్నామే తప్ప ఏనాడు చూసిన వాళ్ళం కాదు. ఈ రోజున చూడగలిగాం, పరమ ఆనందాన్ని పొందుతున్నాం. అందుకోసమని చాలా సంతోషంతో శృతకీర్తి, నీకు తొందరగా స్వర్గ సుఖాలు ప్రాప్తించేలాగా నీకు ఆ పరమేశ్వరుడు అనుగ్రహించాల్సిందిగా మేము కోరుకుంటున్నామని యమదూతలు ఆ ప్రదేశం నుంచి నిష్క్రమించారు. ఇది ఇక్కడ చిత్రం ఏమంటే, శృతకీర్తి స్వయంగా యమలోకానికి రావడం కారణమేమిటని తెలియక దుఃఖిస్తూ ఉన్న సందర్భంలో శృతకీర్తే యముడి దగ్గరికి వెళ్ళాడు. ఎందుకయ్యా, నన్ను స్వర్గసుఖాల నుంచి యమలోకానికి తెచ్చారు. దశాపరేషాం దశ పూర్వేషాం మద్వంశ్యానాం, యముడు చిరునవ్వు నవ్వు మాట అన్నాడు. శృతకీర్తి, అనేక దానాలని ధర్మాలని చేశావే, సంపూర్ణమైన ధర్మశాస్త్ర విశేషాలని అనేక పండితుల ముఖంగా విన్నావే, నీకు తెలియక అడుగుతున్నావా? తిరిగి నా చేత చెప్పించుకోవాలని కాక. ఏ వ్యక్తి నిజమైనటువంటి కన్యని దానం చేస్తున్నాడో ఒక వరుడికి, ఆ కన్యని దానం చేస్తున్న కారణంగా ఇటు పది వంశాల వాళ్ళు అటు పది వంశాల వాళ్ళు తరిస్తారు అని వివాహ మంత్రంలో ఉంది కదా, దశ పూర్వేషాం దశ అపరేషాం, ఇటు పది అటు పది తరాల వాళ్ళు ఈ కన్యని దానం చేస్తున్నందువల్ల తరిస్తారని విన్నావు కదా. ఇక్కడ తరించడం కాకుండా నీ వంశీయుల్లో నీ మునిమనుమడైనటువంటి ఈ సువీరుడనేవాడు కన్యని విక్రయించిన కారణంగా ఏ దానం చేస్తే వచ్చే పుణ్యఫలం అలా అందరికీ చెందుతుందో, అలాగే ఏ అమ్మడం ద్వారా వచ్చినటువంటి పాపముందో అది కూడా చెల్లుబడి అవుతుంది. కాబట్టి నిన్ను స్వర్గసుఖాల నుంచి కొంతకాలం పాటు తప్పించి ఇదిగో ఇక్కడ పడవేశాం. తొందరలోనే నీకు ఇక్కడ మళ్లీ ఆ శాప కాలం తీరిపోయి మళ్లీ స్వర్గసుఖానికి నువ్వు వస్తావు. కాకపోతే సువీరుడనేటటువంటి వాణ్ణి బాగా గుర్తుంచుకునేటటువంటి అవకాశం నీకు ఈ రోజున కలిగినందుకు నేను చింతిస్తున్నాను. మీ వంశీయుల్లో ఒకటి పొరపాటు చేసినందుకు అంతటి చక్కనైన వంశం మచ్చగలిగినటువంటిదైనందుకు కొద్దిగా బాధపడుతున్నాను అన్నాడు. అప్పటికి అర్థమైంది సువీరుడికి యథార్థం అంతా కూడా. వెంటనే పాదాల మీద పడ్డాడు. ఎప్పుడు ఇట్లాంటి పొరపాటుని చెయ్యను అని అనుకున్నాడు. అనుకునే అదే ఆలోచనని చేస్తున్నటువంటి వేళ భూలోకంలో ఉన్నటువంటి ఆ సువీరుని భార్య ఆ రెండవ పుత్రికని ఏమాత్రము ఆశించకుండా ఆమె ఎందు ఇష్టుడైనటువంటి వాడు ఎవరా అని ఎదురు చూసి చూసి ఒక మహానుభావుడైన పండితుడు నేను వివాహం చేసుకుంటాను అని అనగానే ఆ ప్రాజ్ఞుడైనటువంటి వానికి సకల శాస్త్రాలని తెలిసినటువంటి వానికి సాలంకృత అంటే అలంకరించబడ్డటువంటి కన్యని యథార్థంగా దానాన్ని చేసి ఇటు శృతకీర్తి యొక్క అటు సువీరుని యొక్క పాపాన్ని తొలగించి ఆ ఇద్దరినీ పుణ్యలోకాలకి వెళ్లేలా చేసింది ఆ మహాసాధ్వి. ఇది కథ. దీనిలోని అంతరార్థాన్ని ఆలోచిద్దాం. ఎటువంటి స్త్రీని వివాహం ఆడాలి, ఎటువంటి కన్యని వివాహం ఆడాలనే దానికి ఆపస్తంభ మహర్షి అమోఘమైన సూత్రాలని తెలియచేశాడు. భ్రాతృమతీం యవీయసీం అసపిండాం అగోత్రజాం బంధుశీల రక్షణ సంపన్నాం అదశపూర్ణాత్మికాం కన్యాముద్వహేత్. భ్రాతృమతీం, అన్నలు కాని తమ్ముళ్ళు కాని ఉన్నటువంటి కన్యని వివాహం ఆడాలి. ఒకవేళ ఆ అమ్మాయి తండ్రికి సొంత అన్నతమ్ములు లేకపోయినట్లయితే, అంటే ఈ పిల్లకి తన తండ్రి ద్వారా తనకి అన్న తన తమ్ముడు కాని లేకపోతే, వాళ్ల వంశంలో తన తండ్రికి ఉన్నటువంటి అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో అంటే బాబాయి పెదనాన్న, వాళ్లకైనా కనీసం పుత్ర సంతానం ఉంటే, అంటే ఆ వంశంలో పుత్రులు పుట్టేటటువంటి విధానం సంప్రదాయం అంటూ ఉంటే, ఆ ఇంటి నుంచి పిల్లని కాని తెచ్చుకున్నట్లయితే పుత్ర సంతానం లభించే అవకాశం ఉంటుందని ఆపస్తంభుడు చెప్తూ భ్రాతృమతి, మగ సంతానం ఉన్నటువంటి వంశం నుంచి పిల్లని తెచ్చుకోవాలి అన్నాడు. యవీయసీం,
తనకంటే వయస్సులో తక్కువైనటువంటి ఆమెని మాత్రమే వధువుగా స్వీకరించాలి తప్ప వయసు చేత పెద్ద అయినటువంటి ఆమెని భార్యగా స్వీకరించవద్దు అని శాస్త్రం చెప్పింది. ఒకటి ఆరోగ్యపరంగా, రెండవది స్త్రీ అనేటటువంటిది పురుషుని కంటే 6 సంవత్సరాల ఎక్కువ వయస్సు ఆలోచనని చేయగలది కూడా, కాబట్టి ఈ విధమైన నియమం విధింపబడింది. అంటే 15 సంవత్సరాల ఏ వయస్సు కలిగిన బాలకుడు ఉంటాడో అతడి యొక్క ఆలోచన 15 సంవత్సరాల ఆలోచన మాత్రమే అయితే, 15 సంవత్సరాల స్త్రీ అంటే ఆ బాలిక 21 సంవత్సరాల వయస్సు కలిగిన పురుషునితో సమానమైన ఆలోచన కలిగి ఉంటుంది. కాబట్టి సమానమైన వయసున్నటువంటి వాళ్ళు కాని వివాహం చేసుకున్నట్లయితే 6 సంవత్సరాల పైకి ఆలోచించగలిగినటువంటి ఆమె అతన్ని సరిగా ఆదరించదు అని ఆభస్తంభుడు స్వయంగా ఊహించి యథార్థమైన విశేషాన్ని చెప్పినమాట. అది అలా ఉండగా ఆ కంటే వయసు మించినటువంటిదే అయినట్లయితే ఆమె సంపూర్ణంగా వివాహం ఆ కుటుంబం ధ్వంసమవుతుందని ఆపస్తంభుడు ఈ సందర్భంగా తెలియచేస్తూ వయస్సు కంటే తక్కువైన దాన్ని స్వీకరించాలి అని తెలియచేశాడు. అసపిండాహం, ఇది మరీ ముఖ్యమైనటువంటి అంశం. ఒక్కొక్క విధంగా బాంధవ్యాన్ని ఆలోచించి చూస్తే ఆ వివాహానికి కాబోయేటటువంటి అమ్మాయి చెల్లెలి వరుస అవుతుంది. మరొక వరుసగా కాని పరిశీలించినట్లయితే వివాహానికి యోగ్యురాలుగా అవుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఏం చెయ్యాలి అంటే ఖచ్చితంగా ఆ వివాహాన్ని చేసుకోవద్దని ఆపస్తంభుడు చెప్తున్నాడు. ఒకే ఒక్క కారణం, ఆమె సపిండురాలు అంటే రెండు విధాలైనటువంటి బాంధవ్యం కలిగినది, రెండు విధాల బాంధవ్యము ఒకే విధమైన వరస కలిగింది కాదు, ఒక పద్ధతిగా వరస అవుతుంది వివాహానికి. మరొక వైపు నుంచి బాంధవ్యాన్ని తోడినట్లయితే ఆమె చెల్లెలవుతుంది. అటువంటి రెండు విధాలైన బాంధవ్యం కలిగినటువంటి కన్యని వివాహం ఆడడం శాస్త్ర సమ్మతం కాదు. అగోత్రజాం, ఇద్దరిది ఒకే గోత్రం అవుతూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో. అటువంటప్పుడు అక్కడికి వచ్చిన బ్రాహ్మణోత్తములు కొందరు సరిగా చదివినటువంటి వాళ్ళు, చదువుకోనటువంటి వాళ్ళు, లేదా యజమానులు బాగా ద్రవ్యాన్ని ఇస్తారనేటటువంటి ఆలోచనతో ఉండేవాళ్ళు ఓ చిన్న మార్పుని చేస్తారు. అమ్మా, నీ యొక్క గోత్రం ఇది, అవతలి వారి గోత్రం అది, నువ్వు ఇదిగో ఫలాని వారింటికి కాని దత్తు వెళ్ళినట్లుగా అయినట్లయితే వెంటనే గోత్రం మారుతుంది. ఆ మారిన గోత్రం కారణంగా ఇద్దరు వేరు వేరు గోత్రాలు కలిగిన వాళ్ళు, కాబట్టి అప్పుడు వివాహం చేసేయచ్చు అని ఓ సుబ్బయ్య పిల్లని అక్కడికక్కడే వివాహంలో ఓ పుల్లయ్య గారికి దత్తిచ్చినట్లుగా నాటకాన్ని ఆడి 4 దత్తత మంత్రాల్ని చదివేసి గోత్రం మారిపోయిందని నాటకం ఆడి ఆ సుబ్బయ్య గారు ఈ పుల్లయ్య గారికి ఈ అమ్మాయిని అందించేస్తే, దత్తత తీసుకున్న పుల్లయ్య గారు కన్యాదానాన్ని చేసేస్తే అబో గోత్రం మారిపోయిందని అందరూ ఆనందపడతారు. గాని ఇది పరమ అధర్మమయమైన శాస్త్రం. ఎందుకని విధానం? ఎందుకని? అక్కడ దత్తత తీసుకునేటటువంటి పుల్లయ్య గారికి తెలుసు ఇది అబద్ధపు దత్తు అని, ఇచ్చేటటువంటి సుబ్బయ్య గారికి తెలుసు ఇది మరీ అబద్ధమైనటువంటి దత్తత అని. ఈ అబద్ధపు దత్తుని ఇచ్చే సుబ్బయ్య, ఆ అబద్ధపు దత్తతని స్వీకరించే పుల్లయ్య, ఈ ఇద్దరు అగ్నిసాక్షిగా అబద్ధం ఆడుతున్నారు బంధువులందరి సమక్షంలోనూ. ఇంతటి అబద్ధాన్ని అగ్నిహోత్రుడి ముందు ఆడుతూ ఉంటే పుణ్యం లభిస్తుందా, మహాపాపం వస్తుందా? కాబట్టి ఎప్పుడు అట్టది చెయ్యనే కూడదు. అగోత్రజాం, ఏక గోత్రికులైనటువంటి వాళ్ళని వివాహానికి అంగీకరించకూడదు. కారణం, గో అంటే వంశం, త్రా అంటే రక్షించేవాడు అని అర్థం. మనం పుట్టిన వెంటనే మన వంశాన్ని రక్షించేందుకు ఒక మహర్షి సిద్ధంగా ఉంటాడు, ఆయన్ని గోత్ర పురుషుడు అంటారు. అమ్మాయిది అబ్బాయిది ఒకే గోత్రమైతే, ఆ ఇద్దరూ ఒకే ముని చేత రక్షింపబడేవాళ్ళైతే, ఆ రక్షింపబడేటటువంటి వాళ్లలో ఈ అబ్బాయి అలాగే వివాహాన్ని చేసుకునేందుకు సిద్ధమైన అమ్మాయి ఉంటే వీళ్ళిద్దరూ సోదర సోదరి వరుస కలిగినటువంటి వాళ్ళవుతారే తప్ప వివాహానికి ఆమోదయులు కారు, ఆ వివాహానికి ఆమోదింపబడదగిన వాళ్ళు కాదు. అందుచేత నిశ్చయంగా నిస్సందేహంగా వాళ్ళిద్దరి వివాహాన్ని చెయ్యకూడదని ఆపస్తంభుడు చెప్తున్నాడు.
బంధుశీల రక్షణ సంపన్నాం. ఒక్కొక్క ఇంట్లో ఒక కన్య ఇంటికి ఎవరైనా రాగానే మొత్తం ఇంటి విషయం అంతా చెప్పేస్తుంది. మరొక కన్య ఆ లేనిపోనివన్నీ కూడా దానికి కలిపి చెప్తుంది. మరొక ఆమె బంధువుల యొక్క విశేషాలని, తమ ఇంట్లో విశేషాలని ఇవన్నీ కూడా పూసగుచ్చినట్టుగా, కోపం వచ్చినటువంటి వేళ విసుగు చిరాకులతో స్పష్టంగా చెప్పేస్తుంది. అటువంటి లక్షణం కలిగిన కన్యని కాని మనం ఇంటికి తెచ్చుకున్నట్లయితే, ఏదైనా ఆ పిల్లకి కోపం వచ్చినటువంటి వేళ ఇల్లు మొత్తం వీధిలోనికి వెళ్ళిపోతుంది. కాబట్టి కుటుంబానికి రహస్యం అనేది లేక పగిలినటువంటి కుండలో పాల చుక్క కూడా ఎలా ఉండదో అలా మొత్తం సంసారం అంతా ముక్కలు ముక్కలైపోయే అవకాశం లభిస్తుంది. అందుచేత ఇంటి యొక్క విశేషాన్ని గుట్టుగా ఉంచగలిగినటువంటి కన్యని మాత్రమే స్వీకరించాలి. వివాహానికి ముందు ఆమె ఇంటి గుట్టుని ఉంచుతుందో లేదో ఎలా మాకు తెలుస్తుంది? అందుకనే పెద్దలు బాగా ఆలోచించి ఆలోచించి తెచ్చుకోవాలని, వచ్చిన తర్వాత ఆమెకి మన ఇంటికి సంబంధించిన సంప్రదాయాల్ని నేర్పి జాగ్రత్తగా మర్చిక చేసుకోవాలని అలా చెప్పి ఆ విధంగా కుటుంబాన్ని రక్షించే పద్ధతులు ఆమెకు నచ్చజెప్పాలని ఇవన్నీ చెప్పారు. అలా లేనటువంటి కారణంగా సంసారాలు ఎన్ని పాడవుతున్నాయో మనం కళ్ల ముందు చూస్తున్నాం. అదశపూర్ణాత్మికాం కన్యాముద్వహేత్. 10 సంవత్సరాలు నిండకుండా ఉండేటటువంటి కన్యని వివాహం చేయవలెను అని ఆపస్తంభుడన్నాడు ఆ రోజుల్లో. ఈ మాట అనడానికి కారణం ఒకటే, ఏ వ్యక్తికైనా స్వతంత్ర భావాలు అనేవి కాని ఏర్పడ్డట్టయితే వాళ్లు మరొకరి మాటని వినేటటువంటి అభిప్రాయంలో ఉండనే ఉండరు. చిన్నదైనటువంటి మొక్కని ఆ భూమిలో నుండి తవ్వి తెచ్చి మరొక భూమిలోనికి పాతిపెట్టినట్లయితే, కాసి నీళ్లు పోసినట్లయితే ఏపుగా ఎదిగే అవకాశం ఉంటుంది. అదే మొక్క దశలో కాకుండా వృక్షంగా అయినటువంటి వేళ ఆ భూమిలో నుండి దాన్ని పెకలించి తెచ్చి ఇక్కడ పాతిపెట్టినట్లయితే ఏమాత్రమూ ఆ మొక్క బతకదు, సరికదా, చచ్చిపోతుంది. తిరిగి తీసి ఈ మొక్కని తాను ఎక్కడ పెరిగిందో అక్కడ నాటినా కూడా అది బతికే అవకాశం ఉండదు. కాబట్టి 10 సంవత్సరాల వయస్సు దాటిన తరువాత స్వతంత్ర భావాలు దాదాపు 18 నుండి ప్రారంభమైపోతాయి. కాబట్టి 18-20 మధ్యలో వివాహాన్ని కొనసాగించని పక్షంలో ఆ మీదట వివాహం కాని చేస్తే అమ్మాయి అబ్బాయి స్వతంత్ర భావాలతో ఉంటారు. కాబట్టి సంపూర్ణమైనటువంటి అభిప్రాయ భేదాలు లేనటువంటి వివాహం అవుతుందా అనంటే అది కొంచెం ఆలోచించదగిన ప్రశ్నే అని మౌనాన్ని వహిస్తాడు ఆపస్తంభ మహర్షి. ఇదంతా ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, ఈ విశేషాలన్నిటినీ సువీరుని యొక్క భార్యకి ఆ యతీంద్రుడు మరొక యతీంద్రుడు వచ్చి స్వయంగా చెప్పగానే ఆ విషయాలన్నీ విన్నటువంటి సువీరుని యొక్క భార్య, సువీరుడు యమలోకంలో ఉన్నటువంటి కాలంలో ఈ రెండవ కన్యని ఏమాత్రపు సొమ్ముని ఆశించకుండా ఆనందంగా స్వయంగా కన్యా దానాన్ని చేసింది ఆమె. ఆ కారణంగా వెంటనే సువీరుడికి యమభటుల నుంచి విముక్తి కలిగి ఆనందపడుతూ, అకస్మాత్తుగా నేనెలా ఈ యమలోకం నుంచి బయటపడగలిగానా అనుకున్నాడు. దానికి ఒకే ఒక్క కారణం, క్రింద ఉన్నటువంటి సువీరుని యొక్క ఆ రెండవ కూతురు స్వయంగా అక్కడి నుండి, అంటే తన కూతురే స్వయంగా అక్కడి నుండి కన్యాదానం చేయబడడమే. కాబట్టి మనం కూడా ఏ విధమైన సొమ్ముని ఆశించకుండా కన్యని ఇచ్చినప్పటికీ, ఈ రోజుల్లో వరకట్నం అంటారే దీన్ని కాని చేసినప్పటికీ పైవాళ్లు తరిస్తారనే యథార్థాన్ని కార్తీక మాసం మనకి ఈ సందర్భంగా తెలియచేస్తుంది. కాబట్టి ద్రవ్య ఆసక్తి లేకుండా చేయాలి. ఒకవేళ కన్యాపక్షం వాళ్లు కాని మేము ఈ ద్రవ్యాన్ని ఈ పిల్ల వివాహానికి దాచామని గాని చెప్పినట్లయితే ఆ ద్రవ్యాన్ని కన్యవైపునే ఉంచి దాన్ని పురుషుడు ఏమాత్రము వాడకుండా ఉన్నట్లయితే అది ధర్మబద్ధమవుతుందని కూడా శాస్త్రం తెలియచేస్తోంది. మనం ఏ వివాహాన్ని చేసినా మన పూర్వులు తరించేందుకోసమే. కాబట్టి అలాంటి తరించే అద్భుతమైన అవకాశాన్ని ఇదిగో ఈ కార్తీక మాసం తెలియచేస్తోంది. సర్వేషామేవ పాపానాం ప్రాయశ్చిత్తం విదుర్బుధా కన్యా విక్రయశీలస్య ప్రాయశ్చిత్తం నచోదితం.
అన్ని పాపాలకి ఏదో విధమైన ప్రాయశ్చిత్తం ఉంది అని చెప్పినటువంటి శాస్త్రం, అమ్మాయిని అమ్మి ఆ ధనాన్ని సేకరించినటువంటి పాపానికి మాత్రం ప్రాయశ్చిత్తం నచోదితం, ప్రాయశ్చిత్తం లేనే లేదు అని చెప్పింది. ఆ కన్యా విక్రయమే ఈవేళ వరకష్టంగా కూడా మారింది. కాబట్టి ఈ రెంటికి ప్రత్యేకమైన ధర్మశాస్త్రం అంటూ ఏదీ లేదు. కాబట్టి మరోటి కన్యా విక్రయం వల్ల ఏ పాపం వస్తుందో, వర కష్ణ స్వీకారం వల్ల కూడా అదే పాపం వస్తుందనే యథార్థాన్ని మనం స్పష్టంగా అర్థం చేసుకుని తీరాలి ఈ కార్తీక పురాణం ద్వారా. ఇక్కడికి ఈ కార్తీక పురాణంలోని ఈనాటి ప్రవచనం ముగిసింది. స్వస్తి, నమస్తే, అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమః.